Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ మరో ముందడుగు. 14 ఏళ్లలో చంద్రబాబుకు ఎప్పుడూ గుర్తు రాలేదా? జగన్ రైతు కాదు. ఆ మాటకొస్తే ఆయన తండ్రి వైఎస్ఆర్ కూడా రైతు కాదు. కానీ వారిద్దరికీ రైతుల పట్ల, వారి సమస్యల పట్ల మాత్రం మంచి అవగాహన, చిత్తశుద్ధి ఉంది. అదే సమయంలో రైతులకు ఏదో మేలు చేయాలన్న తాపత్రయం విషయంలో జగన్ వైఎస్ఆర్ ఇద్దరు ఇద్దరే అని చెప్పాలి. ఇక విభజన ఏపీలో ఎక్కువగా వ్యవసాయం మీదనే ఆదాయం లభిస్తోంది. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకున్నా కూడా అడుగులు ముందుకు పడడం లేదు. అదే సమయంలో సమృద్ధిగా ఉన్న జలవనరులను వాడుకోవడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలన్న కోరిక మాత్రం జగన్కి ఉంది. శ్రీకాకుళం జిల్లా ఏపీలోనే చిట్ట చివరిది. వెనుకబాటు తనవులో ముందుంటుంది. ఇక్కడ అతిపెద్ద జీవనది వంశధార. ఇది ఒడిశాను కలుపుతూ ఉంటుంది. వంశధార మీద ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా కూడా ఒడిశా అనుమతి కావాలి. సహజంగా పొరుగు రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు వంశధార నీటిని ఒడిసిపట్టాలని జగన్ సర్కార్ కృతనిశ్చయంతో ఉంది. ఈ విషయంలో గత ముఖ్యమంత్రుల కంటే కూడా ఒక అడుగు ముందుకు వేశారు. ఒడిశాతో సమస్యలు ఏమైనా ఉంటే చర్చలకు తాను సిద్ధమంటూ డైరెక్ట్గా అక్కడి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కి లేఖ రాశారు. ఇది నిజంగా జగన్ చొరవకు నిదర్శనమంటున్నారు. మన దేశంలో జీవజలాలు ఉప్పు సముద్రం పాలవుతున్నాయి. అంటే దానికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని చెప్పుకోవాలి. సిక్కోలు జిల్లా మీదుగా సముద్రంలోకి వృధాగా పోతున్న వంశధార జలాలు అచ్చంగా 112 టీఎంసీలు ఉన్నాయి. ఆ నీటిని అడ్డుకోవాలంటే ఆనకట్ట నిర్మించాలి. అదే జిల్లాలో నేరడి వద్ద నిర్మించాలని గత ప్రభుత్వాలు సంకల్పించాయి. ఆ భూభాగం సేకరణ విషయంలో ఒడిశా అడ్డుపులలు వేస్తోంది. దీని మీద ట్రిబ్యునల్ తీర్పులను కూడా పక్కన పెడుతోంది. అయితే ఏ ముఖ్యమంత్రి కూడా నేరుగా అక్కడి పాలకులతో చర్చలకు ఇంతవరకు ముందుకు రాలేదు. ఆ పని ఇప్పుడు జగన్ చేస్తున్నారు. వంశధార నది నుంచి 112 టీఎంసీల నీటిలో అత్యధిక శాతం శ్రీకాకుళం జిల్లాకు దక్కుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ వెనుకబడిన జిల్లా అన్నపూర్ణగా మారుతుంది. అంతేకాదు, సాగు తాగునీటి కష్టాలు తీరడమే కాదు, పారిశ్రామికంగా కూడా జిల్లా ముందుకు సాగేలా నీటి వనరుల లభ్యత ఉంటుంది. ఇక ఒడిశా ముఖ్యమంత్రితో ఏపీ సీఎం హోదాలో చిట్ట చివరిసారిగా చర్చించింది స్వర్గీయ ఎన్టీఆర్ మాత్రమే. ఆయన 1986లో నాటి సీఎం బిజు పట్నాయక్తో రెండు రాష్ట్రాల సమస్యల మీద ముఖాముఖి చర్చలు జరిపారు. ఇప్పుడు జగన్ కూడా ఇన్నేళ్ల తరువాత నవీన్ పట్నాయక్తో ముఖాముఖి చర్చలు జరిపి అన్ని సమస్యలు పరిష్కరించుకోవాలనుకుంటున్నారు. కాగా నేరడి బ్యారేజ్ నిర్మాణం కనుక చేపడితే జగన్ మరో కాటన్ దొర అవుతారని జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ అంటున్నారు. మొత్తానికి జగన్ అడుగులు ఈ దిశగా పడడం శుభపరిణామమే అని అంతా అంటున్నారు.